దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయమున అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి చక్కని మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వాక్యంలోని చివరి లైన్, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున దేవుడు చక్కని ఆదరణతో కూడినటువంటి మాటను దేవుడు మనకు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాట వినగానే మనందరికీ ఒక సంతోషం, ఒక ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక దుఃఖంలో, ఏదో ఒక సమయంలో ఉండే ఉంటారు. అయితే దేవుని వాక్యం మనకేం సెలవిస్తుంది అనంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, మన దుఃఖం సమాప్తం అవ్వాలి అనంటే, మన దుఃఖ దినములు తొలగిపోయి మనకు సంతోషం కలగాలి అనంటే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, యెబ్బేజు జీవితంలో మరి యెబ్బేజు పేరే వేదన లేదా దుఃఖం అని మరి మనం చదువుతాం. ప్రియదేవుని బిడ్డలారా, యెబ్బేజు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన ద్వారా తల్లికి వేదన కలిగిందని, తన కుమారునికి యెబ్బేజు అంటే ఆ పేరుకు అర్థం వేదన అని. అయితే ఈ విధంగా వేదన అను పేరు పెట్టబడినటువంటి ఈ యెబ్బేజు తన జీవితమంతా వేదనతో వెళ్ళబుచ్చడానికి, దుఃఖంతో వెళ్ళబుచ్చడానికి తను ఇష్టపడలేదు. తన దుఃఖాన్ని, తన వేదన్ని తొలగించే దేవుని దగ్గరకు అతడు వచ్చి ప్రార్థించినప్పుడు, నిజంగా దేవాది దేవుడు యెబ్బేజు యొక్క జీవితంలో ఉంటున్నటువంటి తన దుఃఖం, తన వేదన, తన పేరునే దేవుడు మార్చి ఒక ఆశీర్వాదాన్ని యెబ్బేజుకు ఇచ్చాడు. నిజంగా యెబ్బేజు ఆశీర్వాదం అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. తన సరిహద్దులు విశాలపరచబడినట్లుగా, నిజంగా తన సహోదరులందరికంటే తను ఘనపరచబడినట్లుగా, హెచ్చింపబడినట్లుగా మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, మన దుఃఖానికి, మన వేదనకు ఒక నివారణ కలగాలి అనంటే, మన దుఃఖ దినములు సమాప్తములు కావాలి అనంటే, దేవుని సన్నిధిలో యెబ్బేజు మొరపెట్టినట్లుగా మనం మొరపెట్టగలిగితే తప్పకుండా మన దుఃఖానికి ఒక నివారణ కలుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఏ దుఃఖంలో నీవున్నా, ఏ వేదనలో ఉన్నా, నీ కుటుంబ పరిస్థితిని బట్టి, నీ పిల్లల పరిస్థితిని బట్టి, నీ వ్యాపార స్థితిని బట్టి, నీ ఉద్యోగంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలను బట్టి, లేదా నీ సమస్యలను బట్టి నువ్వు దుఃఖంలో మునిగిపోయావేమో, ఈ ఉదయకాల సమయంన దేవుడు ఒక ధైర్యంతో కూడిన మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇక మీదట నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు, నీ దుఃఖ దినములు సమాప్తం లగును అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మన ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చబడాలి అనంటే, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టగలగాలి. యెబ్బేజు ఏ విధంగా దేవుని సన్నిధిలో పోరాడాడు, అదే విధంగా మనం కూడా దేవుని సన్నిధిలో పోరాడగలిగితే, ప్రభా నా వేదన, నా దుఃఖానికి ఒక నివారణ కలిగించయ్యా అని మనం అడగగలిగితే, తప్పకుండా యెబ్బేజు జీవితంలో ఆశీర్వాదాన్ని కలిగించిన దేవుడు ఉదయకాల సమయంన ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఉంటున్న దుఃఖాన్ని, మరి నీ వ్యాధి చేత నువ్వు దుఃఖిస్తున్నావేమో, ఇంకా మరి ఏ పరిస్థితిలో నువ్వు దుఃఖాక్రాంతుడవై, దుఃఖాక్రాంతురాలవై మునిగిపోయావేమో, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా నీ దుఃఖానికి ఒక నివారణ ఉదయకాల సమయంన దేవుడు కలిగించబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మి దేవుని సన్నిధిలో మనమందరం కూడా యథార్థంగా ప్రార్థన చేసుకుందాం. తప్పకుండా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. మీ దుఃఖ దినములు సమాప్తం లగును అని ప్రభా మీ లేఖనాలు మీరు సెలవిచ్చినట్లుగా, అయ్యా యెబ్బేజు జీవితంలో ప్రభా తన దుఃఖం, తన వేదన, తన బాధంతటిని ప్రభా మీ సన్నిధిలో వెళ్ళబుచ్చినప్పుడు, అయ్యా యెబ్బేజు జీవితంలో దుఃఖాన్ని తొలగించి ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని చేకూర్చినట్లుగా, ఉదయకాల సమయంన ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, ఈ వాక్యాన్ని వింటున్నారు, వారి జీవితంలో ఈ వాగ్దాన నెరవేర్పును మీరు దయచేయండి. ఏ విధం చేతనైనా వారి దుఃఖ, వారి నిట్టూర్పుకి, వారి వేదనకు ఒక ముగింపు ప్రభా ఈ దినం మీరు దయచేసి ప్రతి దుఃఖాన్ని మీరు తొలగించి సంతోషాన్ని ప్రతి ఒక్కొక్కరి జీవితంలో కలిగించమని ప్రార్థన చేస్తూ, నజరేయుడని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.